హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా పాతగా ఉండి ఎవరికైతే ఈ అమౌంట్ అయితే పడలేదో వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు చూడొచ్చు రైతు భరోసాపై ఫిర్యాదు స్వీకరణ ప్రధానమంత్రి కిసాన్ యోజన అలాగే రైతు భరోసా పథకాల్లో లబ్ధి కలిగించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో ఆర్జీల స్వీకరణ కార్యక్రమం అయితే చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి మీ సహజర్ అయితే తెలిపారు ఇక్కడ మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో సోమవారం ఆయన ప్రత్యేక ఫిర్యాదులైతే స్వీకరణ అయితే ప్రారంభించారు ఇది మనకి ఇది ఏదైతే పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా రైతు భరోసా కేంద్రాల్లోని అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులు అయితే ఉంటాయి మండలంలోని అక్కడైతే ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు ఈ సంవత్సరానికి సంబంధించి కొత్తగా పెట్టుకునే వారు అందరూ కూడా ఇక పాత వారు చూసుకున్నట్లయితే పాత వారికి ఎవరికైనా దీనికి సంబంధించి అమౌంట్ అప్లై చేసి కూడా అమౌంట్ రానట్లయితే వారు కూడా అక్కడే ఈ రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి వెరిఫై అయితే చేయించుకోవాలి ఇక్కడ చూ మీకు చె చూసినట్లయితే తాజాగా భూములు పొందినవారు అర్హత కలిగి ఉండి ఇంతవరకు నగదు జమ కానివారు కూడా వీరందరూ కూడా దరఖాస్తుని అయితే అందజేయాలని చెప్పేసి కోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే తీసుకొని రెన్యువల్ చేస్తారు ఇది రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ అయితే శాంక్షన్ చేయడానికైతే ఇక్కడ ఇవన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫాలో ఉండండి